Krishna Mukunda Murari, Jaya Krishna Mukunda Murari. మీ ప్రాణాలకు ప్రమాదం లేదు రాజవైద్యుడు గారు. నేనే రోహిణిని. చెప్పండి, ఏంటి విషయం? మహారాణి రోహిణి, మీతో నేను ఒంటరిగా మాట్లాడాలి. రాజవైద్యులు గారు, భయపడకండి, వీళ్ళందరూ నా విశ్వాసపాత్రులే. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నన్ను ఇక్కడికి రాజకుమారి దేవకి పంపించింది మీకు ఒక రహస్య సందేశం ఇవ్వమని. వైద్యులు గారు, రోహిణి అక్కతో చెప్పండి, ఎప్పుడైతే కంసుని సైనికులు అక్రూరుడి గారి శరీరానికి అంతిమ సంస్కారాలు జరిపించడానికి తీసుకెళ్తారో, అప్పుడు ఆమెను ఏదో విధంగా ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోమని చెప్పండి. ఒకవేళ అవసరమైతే దానికోసం ఆమె ఏం చేయాల్సి వచ్చినా సరే. అంతిమ సంస్కారమా? అక్రూరుడు గారు మరణించారా? ఇదంతా ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? లేదు మహారాణి, ఆయన నిజంగా మరణించలేదు. నేను తనకి మృత్యువటిని ఇచ్చి కొంత సమయం పాటు మరణంతో సమానమైన అచేతనులకు పంపించాను. వైద్యులు గారు, నేను దేవకీ పథకాన్ని అర్థం చేసుకున్నాను. మీరు ఈ సందేశాన్ని మా దగ్గరికి చేరవేసి చాలా పెద్ద ఉపకారం చేశారు. దేవకీకి చెప్పండి మీరు, మొత్తం అంతా ఆమె పథకం ప్రకారమే జరుగుతుందని. మేము అక్రూరుల వారికి ఏ హాని జరగనివ్వం. అమ్మా భవానీమాత, మాకు శక్తిని ప్రసాదించు తల్లి. మేమెలాగైనా అక్రూరుడు గారిని ఆ పాపాత్ముడు కంసుడి నుంచి కాపాడాలి. జగములు పొగిడే మొనగాడు, విలువలు కలిగిన విలుపాడు, పలు సుగుణాలకు చెలికాడు. ఇతడు అహంకారి గుహుడు కదూ, ఇతడికి నేను జీవితాంతం కొండలోనే ఉండమని శాపం పెట్టాను. మరి ఇతడు ఎలా విముక్తుడయ్యాడు? నేను పెట్టిన శాపానికి విమోచన కలిగించే దుస్సాహసం ఎవరు చేశారు? కాస్త ఆగండి ఋషివర్య, నారాయణ నారాయణ. క్షమించండి ఋషివర్య, మీరైతే క్రోధితులైపోయారు, కానీ నేను మీకు లాభం చేకూర్చడానికి మిమ్మల్ని పిలుస్తున్నాను. లాభం నష్టం జీవనం మరణం, ఈ విషయాల గురించి ఋషులు దిగులు పడరు నారదా. కానీ ఋషివర్య, నాకేమనిపిస్తుందంటే మీరు ఆ గుహుడిని చూసి అవశ్యం చింతిస్తున్నారు అని. చూడండి ఋషివర్య, ఆ గుహుడి మీద మీ శాపం ఎలాంటి ప్రభావం చూపనేలేదు. అతడు ఇప్పుడు కూడా నారాయణుడి భక్తిలో లీనమై ఉన్నాడు. ఇప్పుడు వారి పరమధామానికే వెళుతున్నాడు. నారాయణ నారాయణ. ఋషివర్య, మీకిది తెలుసుకోవాలని లేదా? ఆ గుహుడికి ముక్తి ఎలా లభించిందని, ఇంకా మీ శాపానికి విమోచన ఎవరు కలిగించారు అని.
ఎవరు ఆ దుస్సాహసి? ఒకవేళ నాకు అతడి గురించి తెలిసిందనుకో, నేను వాడికి ఎలాంటి శిక్ష వేస్తానంటే ఇక అతడు జీవితాంతం ఎవరికీ ముక్తి కల్పించలేడు. నారాయణ నారాయణ, ఋషివర్య, నేనైతే చెప్పాలనుకోలేదు, కానీ మీ ఈ పరిస్థితిని నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. నారదా, నిగూఢంగా మాట్లాడుకో, చెప్పు ఎవరతడు. ఋషి దుర్వాసుణ్ణి ఢీకొట్టగల సాహసం చేసినవాడు, లేదంటే నేను నీకు కూడా శాపమిస్తాను. నారాయణ నారాయణ, ఋషివర్య, అతడు ఒక సాధారణమైన యాదవ బాలుడు. యమున ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉంది, గోకులం. అతడు అక్కడే ఉంటాడు. అతడి పేరు కృష్ణుడు. అతడు తన చిన్న ఉండేలు బద్దతో కుండను పగలగొట్టి మీ శాపానికి విమోచనం కలిగించడం జరిగింది ఋషివర్య. కృష్ణుడా, ఆ బాలకుడు నా శాపానికి విమోచన కలిగించడమే కాదు, నిజానికి వాడు ఋషి దుర్వాసుడికి సవాలు విసిరాడు. ఇప్పుడు చూస్తూ ఉండు నా కోపం నుండి ఆ బాలుణ్ణి ఎవరు రక్షిస్తారో. ఋషివర్య, నారాయణ నారాయణ, కృష్ణుణ్ణి మీ నుంచి ఎవరు కాపాడతారో అది నాకు బహుబాగుగా తెలుసు, కానీ మిమ్మల్ని కృష్ణుడి నుంచి ఎవరు రక్షిస్తారో అదైతే స్వయంగా నారాయణుడికే తెలుసు. మీరు మీ అహంకారంతో అనేక ప్రాణుల్ని అనేక సార్లు ఎంతో కష్టపెట్టారు, ఇక ఇప్పుడు సమయం వాసనమైంది. మీ ఈ అహంకారం అణగడానికి ఋషివర్య, నారాయణ నారాయణ, ప్రభు తమరు నిర్దేశించిన మార్గం వెంట దుర్వాస మహర్షి బయలుదేరి వెళ్ళాడు, కానీ ఇకనైనా ఇతడికి సద్బుద్ధి వస్తుందో లేదో. నారాయణ నారాయణ. కృష్ణ, ముందేమో నువ్వు మా చేత గోతులతో ఉంచావు, ఇప్పుడు నువ్వే పూజేస్తున్నావా? మిత్రమా జీవక, ఇక్కడ ఒండ్రు మట్టి దొరకలేదుగా, మరి ఈ గొయ్యిలని పూజ చేయాలి కదా. ఎవరైనా పడ్డారనుకో చాలా కోపం తెచ్చుకుంటారు. కృష్ణ, నేను అనుకోవడం మనం ఇక్కడికి రావడం వ్యర్థమైందని. మిత్రమా జీవక, అమ్మ చెప్తుంది ఏ పని కూడా వ్యర్థంగా పోదని. ఇక మనం ఏ పని చేసినా దానిలో తప్పక ఏదో ఒక లాభం ఉంటుందంట. కానీ కృష్ణ, ఇక్కడ గోతులు తవ్వడం వల్ల మనకి లాభం ఉంటుంది. మధు మంగల్, మనకి ఈ విషయం అయితే తెలిసిందిగా ఇక్కడ ఒండ్రు మట్టి లేదని. అయితే వీడేనా కృష్ణుడు? వీడేనా నా శాపం నుండి ఆ గుహుడికి ముక్తి కల్పించింది? నేను చూస్తాను ఇప్పుడు ఈ బాలుళ్ళో అంతటి శక్తి ఏముందో. కృష్ణ, నాకు చాలా దాహంగా ఉంది, పద నీళ్లు తాగొద్దాం. అవును కృష్ణ, నాకు కూడా దాహంగా ఉంది. వద్దు మిత్రులారా, అమ్మ చెప్తుంది ఏ పని కూడా మధ్యలో వదిలేసి వెళ్ళొద్దంట. మీరు ఒండ్రి మట్టి గురించి తెలుసుకోండి, నేను మీకోసం నీళ్లు తీసుకొస్తాను. ఋషివర్య, మీకు ఇంత పెద్ద పెద్ద కళ్ళున్నాయి, అయినా మీకు గొయ్యి కూడా కనిపించలేదా? అవును ఋషివర్య, నేనైతే విన్నాను ఋషులు అంతర్యామి లాంటి వాళ్ళని, కానీ మీరు కేవలం లోపల మాత్రమే చూడగలుగుతారు, బయట గొయ్యను చూడలేరు. మూర్ఖపు బాలకుల్లారా, మీకింతటి దుస్సాహసమా? ఋషి దుర్వాసుడిని ఎగతాళి చేస్తారా? ఋషివర్య, మేము మిమ్మల్ని ఎగతాళి చేయడం లేదు, ఒకవేళ మేము పడినా అప్పుడు ఇలాగే నవ్వుతాం. అవును ఋషివర్య, ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు మనకి మనమే నవ్వుకుంటే అప్పుడు వచ్చిన కోపం తగ్గిపోతుందట. మీరు కూడా నవ్వండి, మీరు ఆ గోతిలో పడిపోయారు కదా. మూర్ఖపు బాలకుల్లారా, మీరు ఋషి దుర్వాసుణ్ణి అవమానం చేశారు, నాకు కోపం తెప్పించారు. ఇప్పుడు నేను చూస్తాను నా ఈ కోపాగ్ని నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతారో. ఋషివర్య, మేము మిమ్మల్ని అవమానించడం లేదు ఋషివర్య. అవును ఋషివర్య, మమ్మల్ని క్షమించండి ఋషివర్య, దయచేసి మమ్మల్ని క్షమించండి. క్షమ కాదు, నేను దండన ఇస్తాను. ఇప్పుడు నేను చూస్తాను నా ఈ క్రోధాగ్ని నుండి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో. కాపాడు 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 కాపాడు
ఈ వైద్యుడు మాకు గోకులంలో దొరికాడు. అక్కడ దీపావళి ఉత్సవాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఒకటి చావు బతుకుల మధ్య ఉంటే నువ్వు దీపావళి ఉత్సవం జరుపుకుంటున్నావా? భగవాన్ ఏంటి భగవాన్? భగవాన్ అసలు ఏం ఔషధం ఇచ్చావు ఇతనికి? ఇతను బతుకుతూ బతుకుతూ మళ్ళీ చచ్చిపోయాడు. భగవాన్, నేను ఈ విషయం మీకు ముందే చెప్పాను. ఆయన ప్రాణాలని కాపాడు అసంభవం అని. సత్యమే చెప్పారు జనరు, వైద్యుల్లో కొంచెం కూడా మానవత్వం ఉండదు అని. మీరు ఆలోచించారా? అక్రూరుని మరణ వార్త విని నా చెల్లెడు దేవకి బావగారుల పరిస్థితి ఏమిటో. నన్ను క్షమించు అక్రూర. మహారాజు వసుదేవునికి నీకు మల్లయుద్ధం చేయించలేకపోయాను. ఇతని అంతిమ సంస్కారాలకి ఏర్పాట్లు చేయి సేనాపతి. చిత్తం భగవాన్. పాపం వసుదేవుడు, దేవకి పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఈ నిజం వాళ్ళకు తెలిస్తే అక్రూరుడు మళ్ళీ జీవిస్తే పరిస్థితి ఎంత బాగుంటుంది కదా. వెళ్ళండి, నా చెల్లెల్ని బావగారిని తీసుకురండి. ఈ అశుభవార్త స్వయంగా నేనే చెప్తాను వారికి. బాలక, నా సాధనకి సమయం అయింది. ఏది ఆ నీళ్ళివు? ఆ నీళ్లతో నేను నా కాళ్ళు కడుక్కుంటాను. క్షమించండి ఋషివర్య, ఈ నీటిని నేను మా మిత్రులు తాగటానికి తీసుకెళ్తున్నాను. ఒకవేళ మీరు కాళ్ళు కడుక్కోవాలనుకుంటే ఇంత పెద్ద యమునా నది ప్రవహిస్తుంది, ఇక్కడెక్కడైనా కడుక్కోవచ్చుగా. మూర్ఖపు బాలక, నీకు తెలుసా అసలు ఒక ఋషి ఆజ్ఞని తిరస్కరించడం ఎంత పెద్ద అపరాధమో? లేదు ఋషివర్య, అమ్మ చెప్తుంది సమర్థత కలిగి ఉండి కూడా ఇతరుల కష్టం మీద ఆధారపడటం అదే పెద్ద అపరాధమవుతుందని. మీరు అదే చేస్తున్నారు ఋషివర్య, కర్మ చేయకపోవటమే అపరాధం. అజ్ఞాని బాలక, నీకు తెలుసా నేను ఎవర్నో? ఇదైతే మీకు కూడా తెలియదు ఋషివర్య నేనెవర్నో. ఇది తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. చెప్పు ఎవరు నువ్వు? ఓ సింత చిన్న విషయమా, నేను కృష్ణుణ్ణి. మరి మీరు? నేను మహర్షి దుర్వాసుణ్ణి. అంటే మీరేనా దుర్వాస మహర్షులు? మీరేనా భక్త గుహుడికి శాపం ఇచ్చింది? ఎందుకంటే ఆ మూర్ఖుడు కూడా నీకులాగానే నీళ్ళివ్వడానికి నిరాకరించాడు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శాపమా? దుర్వాస మహర్షి, మీరు మీ శక్తులన్నింటినీ ఈ విధంగా దుర్వినియోగం చేయటం సరికాదు. ఎందుకంటే ఎవరైతే అకారణంగా గోపగించుకుంటారో వాళ్ళని అహంకారి అని పిలుస్తారు. అంటే ఇప్పుడు బాలుడు నాకు జ్ఞానం నేర్పుతాడా ఋషి దుర్వాసుడికి? అమ్మ చెప్తుంది జ్ఞానం అనేది ఎక్కడ దొరకదని, తీసుకోవాల్సి ఉంటుందని. కృష్ణ, నీ మిత్రులు నువ్వు చేసిన అపరాధానికి శిక్ష అనుభవిస్తున్నారు. ఎంతటి మంచి మనిషి కదూ అక్రూరుడు. మహేశ్వతికి ఒక మంచి శ్రేయోభిలాషితను. ఇతను మహేశ్వతి కోసం నిజంగా ఏదైనా చేయగల మనిషి. పాపం చనిపోయాడు. సరిపోయా కూడా ఎంత స్వామి భక్తుల్లా కనిపిస్తున్నాడు కదూ అక్రూరుడు. ఏమంటారు బావగారు?
సోదరి. ఈ వైద్యుడు నీకు గుర్తున్నాడా? మన పూజనీయ నాన్నగారికి అందరికంటే విశ్వాసపాత్రుడైన వైద్యుడు. ఈ వైద్యుని దగ్గర కేవలం సంజీవిని ఒక్కటే కాదు, వాటితో పాటు మృత్యువటి కూడా ఉంది. దానివల్ల మనుషులు మరణించినా కూడా మరణించరు. కేవలం మరణించినట్టు కనిపిస్తారు. మనమిద్దరం మధుర శ్మశానంలో ఒకవైపున వాళ్ల కోసం మాటు వేసుందాం, రెండో పక్కన మీరు నిఘా వేసుంచండి. కంసుడి సైనికులు అక్రూరుల వారిని అక్కడికి తీసుకొచ్చిన వెంటనే నేను వాళ్ల మీద దాడి చేయమని చెప్తాను. అప్పుడు అక్రూరుల వారిని విడిపించుకొని వెళ్ళిపోదాం. జై భవానీ మాతా, జై భవానీ మాతా. కృష్ణ, మా శరీరాలు కాలిపోతున్నాయి, మమ్మల్ని కాపాడు కృష్ణ. కృష్ణ, ఆ మనిషి మమ్మల్ని కాల్ చేసి భస్మం చేసేస్తాడు. కృష్ణ, ఇది ఋషి శాపం వల్ల వచ్చిన మంటలు. కృష్ణ, గుహుడినైతే నువ్వు నా శాపం నుండి కాపాడగలిగావు, కాని నా ఈ కోపాగ్ని నుండి నీ మిత్రుల్ని ఎలా కాపాడతావు? ఈ మంటలు నీటితో కూడా అరటం లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? కృష్ణ, కృష్ణ మమ్మల్ని కాపాడు. ఈ మంట అరటం లేదండి. సాధారణ బాలక, ఈ అగ్ని నీకులాగా సాధారణమైంది కాదు. ఇది ఋషి దుర్వాసుని తపస్సు శక్తి. చూస్తాను దీన్ని ఎవరు ఆపగలరు. ఇది స్వర్గలోకం కాదు, ఈ కంసుని లోకం. స్వాగతం అక్రూర. నువ్వు సృష్టిలో మొదటి వ్యక్తివి. ఇలా పునర్జీవనం పొంది కూడా సంతోషం పడని వాడివి. ఇక నువ్వు కేవలం ఒక్కడివే కాదు, మీ మహారాణి దేవకి కూడా అత్యంత నిరాశలో ఉంది. ఎందుకని అడుగు? ఎందుకంటే తనే నీకు మృత్యువటి ద్వారా కొద్ది రోజుల కోసం మృత్యువుని ప్రసాదించింది. ఎందుకు అంటే తను నిన్ను ఇక్కడి నుంచి విముక్తుణ్ణి చేయటానికి.
మహిష్మతి మహారాణి, ఇదేగా తమరి పథకం? నేను అతి శీఘ్రమే ఏదో ఒకటి చేయాలి. నేను నా మిత్రులకు సహాయం చేయాలి, వాళ్ళని కాపాడాల్సింది. కానీ ఎలా? అమ్మా నాకు అన్ని మొత్తం చెప్పింది, అంటే అగ్ని నుంచి తప్పించుకునే మార్గం కూడా చెప్పుంటుంది. నేను కాస్త ఏకాగ్రతగా ఆలోచించాలి. కుమారా, అగ్నిని ప్రజ్వలితం చేసేది ప్రాణవాయువు. ఒకవేళ ప్రాణవాయువు లేదనుకో, అప్పుడు ఎంతటి గొప్ప శక్తిశాలి అయిన అగ్ని కూడా ఆరిపోవాల్సిందే. అమ్మ చెప్పింది ప్రాణవాయువుతోనే అగ్ని జ్వలిస్తుందని. అందువల్ల నా మిత్రుల ప్రాణాలని కాపాడటానికి ఒకటే మార్గం ఉంది.